నేను వీఓఏ గా యానిమేటర్ గా వర్క్ చేస్తున్నాను ప్రెజెంట్ లేదు ఫస్ట్ లో ఉచితంగానే వర్క్ చేసే సర్వీస్ చేసాము కానీ మన బాబు గారు మా లాంటి వాళ్ళని ఎంతో మందిని గుర్తించి మాకంటూ ఒక గుర్తింపు దేవాలని మాకు 3000 రూపాయలని సాలరీ పెట్టి మాకు ఎంతో మేలు చేశాడు కానీ నాకు ఆ సంతోషం ఎక్కువ సేపు కూడా ఉంచలేదు కానీ మమ్మల్ని ఎంతో మంది యానిమేటర్లు ఎంతో బాధపడుతున్నారు బాధపడుతున్నారు కానీ మీ ప్రభుత్వం వస్తే మా లాంటి వాళ్ళని గుర్తించి మాకంటూ ఇంకా ఇలాంటి ఇబ్బంది లేకుండా మమ్మకి ఏదో ఒకటి చేయాలి తల్లి ధైర్యంగా ఉండు జగన్ పని అయిపోయింది 9 నెలల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తాం ఖాయం బౌటొద్దు యానిమేటర్లే కాదు తల్లి మీ సేవా సెంటర్ ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ టీచర్లు ఆయల్ అందరినీ ప్రభుత్వం పీడిస్తుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీతాలు పెంచింది జీతాలు ఇచ్చింది గౌరవ వేతనం కల్పించింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి అడగడుగున మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కావాలని రాజకీయాలు తీసుకొచ్చి మిమ్మల్ని తొలగిస్తున్నారు పాపం గోపాల్ మిత్ర వ్యవస్థ లేకుండా చేస్తున్నారు మీ సేవ ఆపరేటర్లు రోడ్డుపైకి గెంటేశారు వాళ్ళు కూడా నన్ను ఈ పాదయాత్రలు కలిశారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని ఆదుకుంటాం ఒక పద్ధతి ప్రకారం మీరు చేసే పనికి కూడా గౌరవ వేతనం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం ఏమైంది తల్లి జాబ్ క్యాలెండర్ ఇంత ఇస్తాడు ఏమైంది ఏమైందో చెప్పండి జాబ్ లెస్ క్యాలెండర్ అది సాక్షికి ఇస్తాడు తల్లి పెద్ద పెద్ద యాడ్లు దొంగ పేపర్ కదా అది దొంగ అబ్బాయి బాగా ఇస్తాడు యాడ్లు కానీ ఎత్తుకెత్తికినా దాంట్లో ఉద్యోగాలు కంపడం నేను బలంగా నమ్మేది జనవరిన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలా ఎప్పుడు ఏ ఎగ్జామ్లు పెడతాం ఎప్పుడు గల రిజల్ట్స్ వస్తే ఎప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది చాలా స్ట్రీమ్ లైన్ చేయాలి ఇది దీంతో పాటు ఏపీపీఎస్సీ ఉంది ఇప్పుడు యూపీఎస్సీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లు జరుగుతాయి అది మీకు తెలుసు పలానా నెలలో ఎగ్జామ్ పలానా నెలలో ఇంటర్వ్యూ చాలా సిస్టమాటిక్ ఉంటుంది ఎందుకు అదే వ్యవస్థ మన రాష్ట్రంలో లేదు ఏపీపీఎస్సీని ఎందుకు బలోపేతం చేయకూడదు సో ఏపీపీఎస్సీలో కూడా సంస్కరణ రావాలి ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తాం ఒక పద్ధతి ప్రకారం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి పెండింగ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.